తెలంగాణ రాష్ట్రానికి మరో అరుదైన పురస్కారం లభించింది. జాతీయ పర్యాటక విభాగం అవార్డుల్లో తెలంగాణ టూరిజానికి 8 అవార్డులు వరించాయి. ప్రపంచ టూరిజం దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ అవార్డులను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రభుత్వ అధికారులు అందుకున్నారు. అవార్డుల ప్రధాన కార్యక్రమం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణ టూరిజం శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కమిషనర్ సునీత భగవత్, ఎండీ క్రిస్టినా చోంగ్తు, చౌముహల్లా ప్యాలెస్ స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డి, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి, వరంగల్ మేయర్ నరేందర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఓజా, సీనియర్ గైడ్ కాశీనాథ్ అవార్డులను స్వీకరించారు. తెలంగాణ టూరిజం అవార్డులు సాధించిన విభాగాలు చూసినట్లయితే స్వచ్ఛత బెస్ట్ టూరిస్ట్ గైడ్, బెస్ట్ టూరిజం ప్రమోషనల్ పబ్లిసిటీ మెటీరియల్, బెస్ట్ హెరిటేజ్ సిటీ, బెస్ట్ మెయింటైన్డ్ అండ్ డిసబుల్డ్ ఫ్రెండ్లీ మాన్యుమెంట్, సివిక్ మేనేజ్మెంట్ టూరిస్ట్ డెస్టినేషన్ ఇన్ ఇండియా, బెస్ట్ స్టాండ్ అలోన్ కన్వెన్షన్ సెంటర్, బెస్ట్ మెడికల్ టూరిజం ఫెసిలిటీ.